సో మనం రిలీజ్ గురించి ఒక కొంచెం మాట్లాడదాం సార్ అనిపిస్తుంది మీకు అప్పటి ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు స్క్రీన్ ట్రైలర్ ఎలా అనిపిస్తుంది చాలా సంతోషం చాలా బాగుంది ఇన్స్పైరింగ్ ఆల్వేస్ ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి అది ఫస్ట్ ఫిల్మ్లోని నాకు ఫిల్మ్ఫేర్ అవార్డు రావడము తమిళనాడు తెలుగు అకాడమీ అవార్డు రావడము నాకు చాలా విలన్గా గుర్తింపు రావడము ఎప్పుడు మర్చిపోలేని అనుభూతి వంశీ గారితో కృష్ణ వంశీ గారితో పనిచేయడం అంత పెద్ద కాస్ట్తో పనిచేయడం యాక్టర్స్తో పనిచేయడం షఫి గారిని చూసినా చాలా రిమెంబరెస్ క్యారెక్టర్స్ చేస్తుంటారు ప్రామినెంట్ క్యారెక్టర్స్ చేస్తుంటారు అండ్ మీరు మీరు చేసిన ఏ రోల్ కూడా చాలా పర్టికులర్గా ఉంటుంది సినిమాలో అండ్ మీరు చూస్ చేసుకునేటప్పుడు ఎలాంటి స్క్రిప్ట్స్ అంటే అట్లా ఏం లేదు నాకు వచ్చిన పాత్రల్లో మా నాకు ఎలాంటి పాత్రలు దొరుకుతాయో అదే చేస్తాను నేనేం చూస్ చేసుకున్నాను అంటే ఏవైతే నాకు పాత్రలు దొరుకుతాయో అవే చేస్తాను అంతే ఇంకేం లేదు అది నా అదృష్టం అలాంటి పాత్రలు దొరక మీ అసోసియేషన్ ప్రభాస్ గారితో ఛత్రపతి నుంచి బ్రదర్గా అండ్ ఇప్పుడు సలార్లు అండ్ నెక్స్ట్ సలార్ పార్టీలో కూడా ఎలా ఉండబోతుంది అద్భుతం అద్భుతం మొత్తం పార్ట్ వన్ ఎలాంటి అద్భుతాన్ని క్రియేట్ చేస్తుందో పార్ట్ టూ కూడా ఇంకొక వేరే స్థాయిలో అద్భుతంగా ఉండబోతుంది ప్రభాస్ గారు ఫ్యాన్స్ మిమ్మల్ని బాగా ట్రీట్ చేస్తున్నారని విన్నాను అవునా సంతోషం అవి అండి అంటే విజయం ఎప్పుడు మీకు సంతోషాన్ని ఇస్తుంది అంటే ఇంకా ఇంకా ఉన్నాయి రెండు మూడు బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి పాన్ ఇండియన్ ఫిల్మ్స్ ఉన్నాయి అది మీతో అవి కాకుండా ఇంకా వేరే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి తొందరలో మీకు అది అనౌన్స్మెంట్ రాబోతుంది మీరు హోప్ఫుల్లీ వెయిటింగ్ ఫర్ మోర్ ఫిల్మ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్